हेलो फ्रेंड्स, वेलकम बैक टू जवहर नवोदय विद्यालय सेलेक्शन टेस्ट प्रिपरेशन सीरीज। नाउ वी आर गोइंग टू सी फोर्थ सेक्शन ऑफ 2015 क्वेश्चन पेपर, दैट इज मेंटल एबिलिटी टेस्ट। फ्रेंड्स, मन जवहर नवोदय विद्यालय सेलेक्शन टेस्ट प्रिपरेशन की स्वागत। इप्पुडु 2015 क्वेश्चन पेपर लोनी नालुगव भागम चूसुकुंदामु। फ्रेंड्स, वी हैव टू रीड द इंस्ट्रक्शन केयरफुली बिफोर लुकिंग इंटू एनी क्वेश्चन। ए प्रश्न अयिना సాల్వ్ చేయడానికి ముందు మనకు ఇవ్వబడిన సూచన సరిగ్గా చదువుకుని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సెక్షన్ పేరు ఫిగర్ సిరీస్ కంప్లీషన్. ఇక్కడ సమస్యాత్మక చిత్రాల్లో మూడు చిత్రాలు ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ఉంటాయి. నాలుగవ చిత్రం ఏ విధంగా ఉండాలి అనేది మన సమాధాన చిత్రాల్లో నుంచి మనం ఎంచుకోవాలి. ఇన్ దిస్ సెక్షన్ దెర్ విల్ బి త్రీ ఇమేజెస్ ఫాలోయింగ్ అ పర్టికులర్ ప్యాటర్న్. బై ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద fourth image from our answer figures. Let us see the first question of section 4. నాలుగవ భాగంలోని మొదటి ప్రశ్న చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఈ మూడు చిత్రాల్లో మనకు ఒక వృత్తం ఉంది. వృత్తంలో ఎనిమిది భాగాలుగా త్రిభుజాకారంలో ఉన్నాయి. ఈ ఎనిమిది భాగాల్లో మొదట ఇక్కడ నల్లటి రంగుతో ఉంది. ఆ తర్వాత ఈ ప్లేస్ వదిలి నెక్స్ట్ది నల్లటి రంగుతో నింపబడి ఉంది. తర్వాత ఈ ప్లేస్ వదిలి తర్వాతది నల్లటి రంగుతో నింపబడి ఉంది. సో ఇప్పుడు ఈ ప్లేస్ వదిలి ఇక్కడ నల్లటి రంగుతో నింపబడి ఉండాలి. ఆ విధంగా సమాధాన చిత్రాల్లో మన రెండవ సమాధాన చిత్రంలో ఆ విధంగా ఉంది. దీనిలో రెండు ఖాళీలు వదిలి మూడవ దాంట్లో రంగు ఉంది, ఇందులో ఆ తర్వాతది ఉంది. కాబట్టి ఇవి రెండు తప్పు. మన రెండవ చిత్రం ఈ ఖాళీ స్థలంలో సరిగ్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి మన రెండవ సమాధానం కరెక్ట్ ఆన్సర్. సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ సెక్షన్ 4 ఫ్రెండ్స్. దేర్ ఆర్ త్రీ సర్కిల్స్ విత్ ఎయిట్ పోర్షన్స్ ఇన్సైడ్. సో హియర్ దిస్ పోర్షన్ ఈజ్ కలర్డ్ ఇన్ బ్లాక్ అండ్ ఇన్ ద నెక్స్ట్ ఇమేజ్ దిస్ the next portion is empty and the next one is colored. Here again this portion is left empty and this one is covered. By following this pattern we have to identify the fourth image in which this will be left empty in white color and this portion should be colored black. So where is it? Yeah, second one is our correct option, because in first one the next box, next triangle to the third figure is colored, so this is wrong. Here there are two empties, here there are three empty triangles. So second one is our correct answer. Now look into 17th question friends. Ippudu 17th question chuddam friends. Ikkada modati chitranlo plus plus minus, ikkada minus undi. Ikkada vache sariki rendava chitramlo kinda oka plus add ayindi. It vache sariki ikkada minus vachindi. ఇక్కడ ఏం రావాలో మనం ఆలోచించాలి. ఈ ఇమేజ్ నుంచి ఈ ఇమేజ్ చూసేసరికి మైనస్ కింద ప్లస్ యాడ్ అయింది. అదేవిధంగా ఈ ఇమేజ్ నుంచి ఈ ఇమేజ్కి వెళ్ళేసరికి ఈ మూడు చిత్రాలు సిమిలర్గా ఉండి ఇక్కడ ఒక ప్లస్ యాడ్ అయితే సరిపోతుంది. వెన్ వీ లుకింగ్ టు ఫస్ట్ ఇమేజ్ దీస్ టూ సింబల్స్ ఆర్ రిమైనింగ్ సేమ్ ఇన్ ద సెకండ్ ఇమేజ్. హియర్ వన్ ప్లస్ ఈజ్ యాడెడ్ బిలో మైనస్. హియర్ these three symbols are remaining same, minus is added here. When we go to fourth image, here all these three should remain same, this minus should also remain same, one plus should be added. So let us look where that image is available. Now here first one is not correct because the previous images are not present in the first image. Here also they are not present, here they are present. Yeah, first image, first symbol, second symbol, third symbol are remaining same. Here a plus is added below minus. So this should be correct answer. Let us see the fourth answer also. Here the previous symbols minus is extra here. So this is not correct. So by going by elimination process, we can remove this from the answer. So this one is our correct answer. లెట్ అస్ సీ ది 17th క్వశ్చన్ నౌ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 17వ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ సమస్యాత్మక చిత్రాల్లో చూసినట్టయితే ఇక్కడ
నాలుగు వైపులా గీతలున్నాయి. ఇక్కడ మొదట ఇక్కడ గీత మాయమైంది. ఆ తర్వాత దీని తర్వాతది అంటే ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ కూడా ఈ గీత లేదు. సో మన నెక్స్ట్ ఇమేజ్లో ఈ గీత వెళ్ళిపోవాలి, బట్ ఇది ఉండాలి. అలాంటి చిత్రం ఎక్కడుందో చూద్దాము. మన కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ మన కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ గీత, ఈ గీత, ఈ గీత వెళ్ళిపోగా మిగిలిన ఈ గీత ఉండాలి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. మిగిలిన చిత్రాలు చూసినట్టయితే ఇటువైపు ఉంది, ఇది తప్పు, ఇది ఇది, ఈ మూడు కూడా తప్పు. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. లెట్ అస్ లుక్ హియర్ ఫ్రెండ్స్, అబ్జర్వ్ ద ప్యాటర్న్. హియర్ దెర్ ఆర్ లైన్స్ డ్రాన్ ఆన్ ఫోర్ సైడ్స్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్. హియర్ వన్ లైన్ దిస్ సైడ్ ఈజ్ ఎరేస్డ్, నెక్స్ట్ ఇమేజ్ దిస్ సైడ్ ఈజ్ ఎరేస్డ్. సో ఇన్ అ క్లాక్ వైజ్ డైరెక్షన్ ద లైన్ ఈస్ గెటింగ్ ఎరేస్డ్. సో ఇన్ ద నెక్స్ట్ ఇమేజ్ దిస్ లైన్ షుడ్ బి ఎరేస్డ్ అండ్ ఓన్లీ దిస్ వన్ షుడ్ బి లెఫ్ట్. సో దట్ ఇమేజ్ ఈజ్ హియర్. ద ఫస్ట్ ఆన్సర్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఇన్ ద రిమైనింగ్ ఇమేజెస్ ద లైన్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ అదర్ డైరెక్షన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఎర్లియర్ వి సాల్వ్డ్ 18th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఐ డింట్ చేంజ్ ద నంబర్ ఎర్లియర్. నౌ 18th ఈజ్ ఫినిష్డ్, వీఆర్ గోయింగ్ టు సీ 19th క్వశ్చన్. లుక్ హియర్ ఫ్రెండ్స్, హియర్ దెర్ ఆర్ త్రీ అన్కలర్డ్ ఇమేజెస్. ద సర్కిల్ ఇస్ కలర్డ్ హియర్. సో వీ హ్యావ్ టు సీ దీస్ ఫోర్ ఇమేజెస్ యాజ్ వన్ ప్రాబ్లమ్ ఫిగర్ అండ్ దెన్ దిస్ వన్ ఇస్ ద సెకండ్, దిస్ వన్ ఇస్ ద థర్డ్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫోర్త్. నౌ లెట్ మీ డ్రా థిక్ లైన్ హియర్ టు డిమార్కేట్ ద ఇమేజెస్. ఎస్, సో సీ హియర్ ఫ్రెండ్స్, సర్కిల్ ఇస్ కలర్డ్ హియర్. వెన్ వీ గో టు నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఫిగర్, సర్కిల్ ఈస్ గాన్ అప్వర్డ్స్. వెన్ వీ వెంట్ హియర్, ఇట్ హ్యాస్ గాన్ హియర్. సో ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ద కలర్డ్ సర్కిల్ ఈస్ మూవింగ్. సో అకార్డింగ్ టు దిస్ ప్యాటర్న్ ఇన్ ద ఫోర్త్ ఇమేజ్ ద కలర్డ్ సర్కిల్ షుడ్ కమ్ టు దిస్ కార్నర్. సో ఇన్ ఆన్సర్ ఫిగర్స్ కలర్డ్ సర్కిల్ ఈస్ ఎట్ దిస్ కార్నర్ ఇన్ ఫస్ట్ ఇమేజ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ థర్డ్ ఇమేజ్. Now we have to look at other patterns to select the correct answer among first and third. See, there is here in the first image there is nothing with lines, but in the second image one diagram had lines, in the third image two diagrams had lines. So in our fourth image three of them should have lines. So in the first one there is only one image with lines. So in the third one there are three diagrams with lines. So this must be our correct answer, not the first one. Also see the other pattern followed by this these diagrams friends. Here there are two triangles above. These two triangles here they have moved to this side. Next image this side. So in the next image they should come this side. So here two triangles should be there. So in first image they are not like that, but in third image they are like that. So this is our correct answer. 19th ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నల్లటి చుక్క వృత్తం ఈ విధంగా ఇక్కడ ఉంది ఈ కార్నర్లో. నెక్స్ట్ ఇమేజ్లోకి వెళ్ళేసరికి పైకి వెళ్ళింది, ఇక్కడికి వచ్చేసరికి ఈ మూలకు వచ్చింది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో అది మూవ్ అవుతుంది. ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో ఈ కార్నర్లో నల్లటి ఇమేజ్, నల్లటి సర్కిల్ రావాలి. ఫస్ట్ ఇమేజ్లోనూ అండ్ థర్డ్ సమాధాన చిత్రంలోనూ ఆ విధంగా ఉంది. సో మనం మిగిలిన ప్యాటర్న్స్ ఏమున్నాయో చూద్దాం. మిగిలిన ప్యాటర్న్స్ వచ్చేసి ఇక్కడ మూడు ఏ విధమైన కలర్ కానీ లైన్స్ కానీ లేకుండా ఉన్నాయి, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక్క చిత్రంలో మనకి గీతలున్నాయి, ఇక్కడ రెండు చిత్రాల్లో గీతలున్నాయి. సో ఇక్కడ నాలుగో చిత్రంలో మూడు చిత్రాల్లోనూ గీతలు రావాలి. ఇక్కడ అలా లేదు, ఇక్కడ లేదు. సో ఇక్కడ మూడు చిత్రాల్లో గీతలున్నాయి. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. Let us see 20th question friends. See here, rhombus is here. In the next image, rhombus has gone up. Here it has come to this corner. So it is also moving in a clockwise direction. So in the next here, rhombus should be present in this corner. So in our first and second images, rhombus is present here, not in third and fourth. So we have to choose our correct answer from these two. Let us look at the other images. So here, this pentagon is pointed upwards. Here it is pointed downwards, here again upwards, here it should be downwards again. So in our first image it is downwards, so this must be our correct answer, not the second one.
Also look at the rectangle. Rectangle also moving in clockwise direction. It has come here. Next it should go here. So here. Next it should be present here. So in our first answer, rectangle is here. So first one is our correct answer. 20వ చిత్రం చూడండి ఫ్రెండ్స్ ఈ సమస్యాత్మక చిత్రంలో ఇది రాంబస్ ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఇమేజ్ లో పైకి వెళ్ళింది తర్వాత ఈ కార్నర్ కి వెళ్ళింది తర్వాత ఇక్కడ రావాలి ఆ విధంగా ఈ రెండు చిత్రాల్లోనూ ఉంది ఇక్కడ లేదు సో ఈ రెండింటిలోంచి మనం కరెక్ట్ ఆన్సర్ ని కనిపెట్టాలి మనకి ఈ పెంటగాన్ పైకి ఉంది ఇక్కడ కిందకి ఇటు పైకి నెక్స్ట్ ఇమేజ్ లో కిందకి రావాలి సో ఇది కరెక్ట్ ఇక్కడ పైకి ఉంది కాబట్టి ఇది రాంగ్ అదే విధంగా మన ట్యాంగిల్ చూసినట్లయితే ఈ కార్నర్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇక్కడ ఉంది తర్వాత ఇటు వెళ్ళిపోయి ఇక్కడ ఉంది తర్వాత పైన ఉండాలి సో ఇక్కడ పైన ఉంది సో మొదటిది మనం సరైన సమాధానం దట్స్ ఆల్ ఫ్రెండ్స్ విత్ దిస్ వి హావ్ ఫినిష్డ్ సెక్షన్ 4 ఆఫ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ దట్ ఈస్ సిరీస్ కంప్లీషన్ టెస్ట్ అంతే ఫ్రెండ్స్ దీంతో మనము మానసిక సామర్థ్య పరీక్షలోని 4వ భాగం ముగించేశాము ఈ చిత్రాల్లో ఏంటంటే మన సమస్యాత్మక చిత్రంలో 3 చిత్రాలు ఇస్తారు అవి ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ఉంటాయి ఆ క్రమం ప్రకారమే 4వ చిత్రం ఏమొస్తుందనేది మనము మన సమాధాన చిత్రాల్లో నుంచి ఎన్నుకుని సరైన సమాధానాన్ని మన సమాధాన పత్రంలో సూచించాలన్నమాట అంతే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్